Hello, this is Sushil Rao here at Deccan Club Secunderabad. We are at the third reunion of Usmania Journalism Alumni. We've had two before, one at Press Club and then the other one at Deccan Club last year. And today it's a great time going on here. A lot of people have gathered here and then it's fantastic, I would say. People from all badges have come, interacting with one another and speaking with one another, sharing experiences. But today, here on this occasion, we have Kishore, MLA of Tungatirthi with us, and we would like our own, the present batch of students, to ask him some questions they've been wanting to talk to him about, his association with the department, how he studied, and then I'll leave it to them. Ask what you want. So, మీకు ఫస్ట్ అసలు జర్నలిజం చేయాలని ఎందుకు అనిపించింది? జర్నలిజం చేశారు బట్ పాలిటిక్స్ వైపు సడన్గా మళ్ళాలని ఎందుకు అనిపించింది? సచ్ అ గ్రేట్ క్వశ్చన్. ఎందుకంటే సొసైటీలో షామింగ్ ఉన్నటువంటి, తర్వాత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి, చరిష్మా ఉండి అంటే కొద్ది ఇంపాక్ట్ ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ కొన్నే ఉంటాయి. దాంట్లో అందరు అటెన్షన్ గ్యాదర్ చేసి ఒక సెలబ్రిటీ లాగా ఉండాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, దెన్ స్పోర్ట్స్, దెన్ పాలిటిక్స్. ఈ మూడు మాత్రమే ఎక్కువ పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి. నేను నలుగురితో నారాయణలాగా కాకుండా డాడీ టీచర్, మమ్మీ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ. రెగ్యులర్గా మనం కూడా చదువుకున్నామా, ఎంప్లాయీగా జాయిన్ అయిపోయినామా, 10 గంటలకు టిఫిన్ కట్టుకొని పోయినామా, 5 గంటలకు వచ్చేసినామా, పెళ్లి చేసుకున్నాం, భార్య పిల్లలు ఇద్దరిని ఒక స్కూటర్ మీద ఎక్కించుకొని తిరిగినామా, రొటీన్ లైఫ్ నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఫస్ట్ నుంచి కూడా. దాంతో నేను స్పోర్ట్స్, డాడీ పీఈటీ కాబట్టి స్పోర్ట్స్ ట్రై చేసిన, జర్నలిజంలో జాయిన్ అయిపోయి సినిమా సైడ్ ట్రై చేసిన, ఉద్యమం కలిసి వచ్చింది పాలిటిక్స్ ట్రై చేసిన, దీంట్లో సక్సెస్ అయినా. జర్నలిజం వచ్చేసి కూడా ఏంటంటే పిల్లర్స్ లాగా ఉండేటువంటిది సొసైటీకి ఉపయోగపడే దాంట్లో, దాంట్లో మేజర్గా కనపడేటువంటిది జర్నలిస్ట్, తర్వాత అడ్వకేట్, తర్వాత పోలీస్. ఈ మూడు మేజర్గా మనల్ని మనం సేవ్ చేసుకుంటూ పక్క వాళ్ళని సేవ్ చేసేంత వరకు ఉండే సర్కిల్ ఈ మూడిట్లలో ఉంటుంది. కాబట్టి జర్నలిజంలో కూడా నేను ట్రై చేసిన, of course ultimately politics was success. But if I may interrupt here, this is his second term as a legislator. Will you allow us to ask a political question? It was a situation where it was a keenly fought battle an coach manam aa time lo second term appudu. Were you very confident of winning? అంటే పబ్లిక్లో మనం ఉన్నటువంటి గ్యాదరింగ్, మనం తిరిగినటువంటి సేవ ఆల్మోస్ట్ 600 crores బాగా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ తుంగతుర్తి గతంలో, దాన్ని డెవలప్ చేసినటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతుందో, దాంతోపాటు కేసీఆర్ గారి లీడర్షిప్, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా 100% మాకు విన్ చేస్తాయి అనేటువంటి ఒక హోప్ ఉండే, ఆ హోప్తో కూడా బయటపడ్డం. కాకపోతే ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఆ కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటి వరకు అక్కడ గెలిచిన ఏఎంఎల్ఏ అయినా 6000 కంటే ఎక్కువ గెయిన్ చేసినటువంటి సందర్భాలు, అంటే విన్నింగ్ మెజారిటీ ఆల్మోస్ట్ లాస్ట్ 60 ఇయర్స్లో మేజర్గా వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 6000 ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక టిపికల్ సిచ్యువేషన్ ఉంటుంది పాలిటిక్స్లో, బాగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటిది. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ప్రపంచానికే విప్లవ ఉద్యమాలు నేర్పించినటువంటి గడ్డ తుంగతుర్తి, బిఎన్ గారి దగ్గర నుంచి కానీ, స్వరాజ్యం గారి దగ్గర నుంచి కానీ బాగా పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ప్రతిదాన్ని కీన్గా అబ్జర్వ్ చేసి వాళ్ళు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడు పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా, ఏ పార్టీ పోటీ చేసినా టఫ్ ఫైట్ ఉంటుంది అక్కడ. కాబట్టి సెకండ్ టైం విన్ అయ్యేటప్పుడు కొద్దిగా టఫ్ ఫైట్ వచ్చింది, బట్ అల్టిమేట్గా పబ్లిక్ మనం చేసేటువంటి సర్వీస్ని గుర్తుపెట్టుకొని మనకు అవకాశం వచ్చింది. అదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఆల్ ఇస్ దట్ వైల్ హీ వాజ్ ఎన్ ఎమ్మెల్యే హీ కంప్లీటెడ్ హిస్ పిహెచ్డి. మరి ఇది ఎట్లా పాసిబుల్ అయింది? 2004 అండ్ 2006 నా బీసీజే ఎంసీజే, దెన్ ఎంఫిల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్స్ మీద. దాని తర్వాత 2010లో పిహెచ్డి అడ్మిషన్ తీసుకున్నాను. ఈలోపే తెలంగాణ ఉద్యమం బాగా యాక్టివ్ కావడం, తెలంగాణ ఉద్యమంలో నేను యాక్టివ్ కావడం పొద్దున్నేసే కేసీఆర్ గారితో, టీఆర్ఎస్ పార్టీ, దెన్ ఓయూజేఎస్లో ఓయూజేసి ఫౌండర్ ఉంటుంది, వన్ ఆఫ్ ది ఫౌండర్ ఉంటుంది, యాక్టివ్ కావడంతో కొద్దిగా వెనకబడిపోయింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొన్ని రోజులు ప్రయత్నం చేసిన, బట్ పబ్లిక్తోని ఉండేటువంటి ఇంటరాక్టింగ్తో నాకు సాధ్యం కాలే. కానీ తర్వాత ఎందుకో చివరిలో 80% దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకొని ఎఫర్ట్ పెట్టి మా బాలస్వామి గారు గైడ్, తర్వాత స్టీవ్ సార్ గారిని, నరేంద్ర సార్ అందరూ కోఆపరేట్ చేసి, మై ఫ్రెండ్ పాల్వే రమేష్ కూడా కోఆపరేట్ చేసి, ఎట్టకేలకు మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర మీద నా యొక్క సబ్మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డాక్టరేట్ కూడా తీసుకుని డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అయిపోయింది. సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, లైక్ యూనో మా క్వశ్చనర్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ. సో యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఇంత స్టూడియస్గా ఉన్నారు కదా, ఏదైనా నోటోరియస్ చేసి
దాంట్లో ప్రొఫెసర్కి దొరికిపోయిన రోజు ఏదన్నా ఉందా? లైక్ ప్రొఫెసర్కి దొరికిపోయిన రోజు, లైక్ ఒక అందరూ ఒక మెమరీ షేర్ చేస్తున్నారు, మీరు ఒక మెమరీ షేర్ చేయండి సార్. జర్నలిజం డిపార్ట్మెంట్లో క్లాసుకు పోయే సందర్భంలో ప్రొఫెసర్స్ నువ్వు క్లాసుకు రాక నీకు అటెండెన్స్ ఇస్తామని చెప్తారు. కాబట్టి ఎవ్రీడే నోటోరియస్ అన్నట్టు ఇంకా పర్టికులర్గా ఈ రోజు అని చెప్పడానికి లేదు. అప్పటి నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎట్లా అందరితో ఫ్రెండ్స్తో కూడా బాగుంటుండే. గ్యాంగ్ ఎప్పుడు మనం ఉన్నామంటేనే ఒక 20 మంది గ్యాంగ్ ఉంటుండే. టీ తాగడానికి వెళ్ళినా, సినిమా చూడటానికి వెళ్ళినా, బిర్యానీ తినడానికి వెళ్ళినా, క్లాస్కి నేను వచ్చినట్టు హంగామంగా ఉంటుంది. దానికి సార్ ఏం చెప్తున్నట్టు, నువ్వు వస్తే క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుందా, నువ్వు రాకు నీకు కాకపోతే అటెండెన్స్ ఇస్తా అని చెప్తుండే, నువ్వు బయటనే ఉండు నీకు అటెండెన్స్ ఇస్తా అని చెప్తుండే. ఓకే, నా పేరు కాసర్ల మోసన్, నేటివ్ ప్లేస్ వచ్చేసి కరివిరాల కొత్తగూడెం, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, మీ కాన్స్టిట్యున్సీ. బేసికల్ నేను నూతన్కల్లో ఉంటాను. లిటిల్గా నీ 3 క్వశ్చన్స్ కంబైన్ కడతాను. మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఒకటి, అత్యంత బాధకరమైన రోజు ఒకటి, మీరు పొలిటికల్గా కానీ ఎడ్యుకేషన్ ఇట్లా లీడ్ చేయడానికి సక్సెస్ఫుల్ రీజన్ ఒకటి చెప్పండి. ఒకటి సంతోషకరమైన సందర్భం. సంతోషకరమైనటువంటి సందర్భం లోక్సభలో బిల్ పాస్ అయిన తర్వాత రాజ్యసభలో పాస్ అవుద్దా కాదా తెలంగాణ బిల్ అనేటువంటి ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి సందర్భంలో రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయిపోయి కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ ఎంపీ హౌస్ ఉంటుంది అప్పుడు ఢిల్లీలో, అక్కడికి వచ్చి బయట నేనే పెద్ద లడీ ఉంటుంది కదా టపాసులు పెట్టేది, అది పెట్టేసి కేసీఆర్ గారితో తీసుకొచ్చి ముట్టిపిచ్చి పిలిచాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఫస్ట్ సార్ వచ్చి ఇక్కడ ముట్టించి మేమే దాన్ని సెలబ్రేట్ చేసాం అన్నట్టు. తెలంగాణ బిల్ పాస్ అయింది అనేటువంటి లైఫ్లో అంతకంటే మెమరబుల్ మూమెంట్ లేదు. ఆ టైంలో కేసీఆర్ గారితో హక్ చేసుకుని ఒక మంచి పిక్ తీసుకున్నా, అది చాలా మెమరబుల్ మూమెంట్. అత్యంత సంతోషకరమైనటువంటి సందర్భాలు నాకు. అత్యంత బాధాకరమైనటువంటి సందర్భాలు కూడా కేసీఆర్ గారితోనే ముడిపడి ఉంది. మీమ్స్తో ఉన్నప్పుడు, తను నిరాహార దీక్ష ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో బయటికి వేరే వేరే వాడుస్ అంటే తను పాస్ అయిపోయినట్టుగా అట్లా కొన్ని లీక్ చేసేసి కొన్ని మిస్కమ్యూనికేట్ చేసేది. ఆ సందర్భంలో కొంచెం బాధ అనిపించి అక్కడ జరిగిన సంఘటన కూడా చాలామంది తెలుసు. పంజాగుట్టలో విధ్వంసం జరిగిపోయి తర్వాత మా మీద కేసులు పెట్టి ఐ థింక్ 172 కేసెస్, తర్వాత 6 మంత్స్ జైలు, అవన్నీ జరిగినాయి. అదంతా కూడా బాధపడ్డటువంటి సందర్భాలు. తాడువాని ఇంకోటి ఏమడిగినారు అంటే, ఒకటి మనం కష్టపడ్డం అనేటువంటిది ఒకటి ఉండాలి, కలిసి వారం అనేటువంటి రెండోటి ఉండాలి. కలిసి రావడం అని ఎందుకు అంటున్నానంటే, తెలంగాణ మూమెంట్ మనము పర్టికులర్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు రావడం మనకు కలిసి వచ్చిన అంశం. చాలామంది లీడర్లు చాలా సందర్భాల్లో పొలిటికల్గా స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండి వెళ్ళిపోయినారు. బట్ మనం ఆ పర్టికులర్ మూమెంట్ స్ట్రాంగ్గా వచ్చినప్పుడు, దాన్ని కేసీఆర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ లీడర్షిప్ ముందు తీసుకుపోతున్నప్పుడు, ఆ పర్టికులర్ టైంలో యాజ్ ఏ స్టూడెంట్ లీడర్గా మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం అనేటువంటిది కలిసి రావడం, దాన్ని అట్లనే పట్టుకొని ఒకటే దాన్ని పట్టుకొని టీఆర్ఎస్ కేసీఆర్ తప్ప నాకు ఇంకో లైఫ్ తెలియదు. ఐ థింక్ నాకు 10 ఇయర్స్ నా ఏమంటారు యూత్ యవ్వనం, 10 సంవత్సరాల నా యవ్వనాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఈరోజు ఎమ్మెల్యే అయినా. సినిమాలకు కానీ షికార్లకు కానీ అమ్మాయిలతో తిరుగుడు కానీ ఏం తెలియదు నాకు. ఒకటే తెలుసు, కేసీఆర్ టీఆర్ఎస్ రెండు మాత్రమే తెలుసు. కాబట్టే సక్సెస్ వచ్చింది. ఎవరైనా సరే ఒకదాన్ని పట్టుకొని ఒకటే దాంతో కనుక ముందుకు సక్సెస్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జయశంకర్ గారితో కొంతమంది కేసీఆర్ని వ్యతిరేకించేటువంటి వర్గం ఉంటుంది. తెలంగాణ కావాలి బట్ కేసీఆర్ నాయకత్వం కాదనే వర్గం ఉంటుండే. వారు ఏమంటుండే అంటే, జయశంకర్ గారు మీరు కేసీఆర్ గారితో పోయి తప్పు చేస్తున్నారు అని చెప్పేసి జయశంకర్ సార్ అంటుండే. ఇప్పుడు జయశంకర్ సార్ ఒకటే మాట చెప్పినాడంటే, ఒకవేళ నేను తప్పు చేస్తున్నా కావచ్చు కానీ రోజు ఒకే తప్పు చేస్తున్నా, మీలాగా రోజుకో తప్పు చేస్తలేను అన్నాడు. అట్లా చేసేది ఏదైనా ఒకటే దాన్ని పట్టుకొని కనుక కెరీర్లో ముందుకు పోతే 100% ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. 100% సక్సెస్ఫుల్గా మనం ముందుకు సాగుతాం, సక్సెస్ మీట్ అవుతుంది, సక్సెస్ని టేస్ట్ చేస్తాం. సార్, ఇంత మంచి స్టేజ్లో ఉన్నందుకు ఒక 2 క్వశ్చన్స్. మీ రోల్ మోడల్ ఇప్పటి వరకు ఎవరు? మళ్ళీ ఇంకొకటి ఏమంటారు, రోల్ మోడల్ ఎవరు? ఇద్దరు, ఒకటి డాడీ, తర్వాత మళ్ళీ కేసీఆర్ గారే. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి తను ఎదిగిన క్రమాన్ని మాకు గుర్తు చేస్తూ, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది మాకు కలగకుండా మమ్మల్ని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చేందుకు మా నాన్న. తర్వాత పాలిటిక్స్లకు 2001లో సార్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంకో పార్టీ ఇంకో పాలిటిక్స్ తెలియదు నాకు, ఓన్లీ టీఆర్ఎస్ కేసీఆర్ తెలుసు. అల్టిమేట్గా కేసీఆర్ గారే నా రోల్ మోడల్, దాంట్లో అనుమానం లేదు. ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి సార్? పబ్లిక్లో సర్వింగ్ చేస్తున్నారు అండ్ యూ ఆల్సో వన్ యాజ్ ఎమ్మెల్యే ట్వైస్, సో ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి? పబ్లిక్ ఏది కావాలనో ఆలోచన చేసి వాళ్ళు అడగకుండానే మన ఆలోచనతో మన అవగాహనతో ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ సమస్యలు పరిష్కరించగలిగితే వాళ్ళు లీడర్ అవుతారు. Thank you so much, sir. Thank you for joining with us. Thank you.